నమస్కారం డాక్టర్ కిరణ్ హిరూ గారు నమస్తే నాన్న సో కొన్ని లెటర్స్ ఉంటాయండి అంటే ఎన్ కానీ వి కానీ లేదంటే రకరకాల కొన్ని లెటర్స్ నెంబర్స్ అవి చూస్తూ ఉంటాం సో రెగ్యులర్ డౌన్ ఫాల్స్ అవి మనం చూడడానికి ప్రధాన కారణాలు ఏ విధంగా ఉంటాయండి సో చాలా అనుకుంటున్నాను బట్ ఈరోజు సుమంటి టీ ప్రేక్షకులకి నా మనసులో ఉన్న మాట సో ఇద్దరు యంగ్ హీరోస్ హైలీ టాలెంటెడ్ చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారు బట్ ఒక్కరికేమో డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యి చాలా ఏళ్ళు అయింది ఇంకోరు హిట్లోనే ఉన్నారు హిట్లో ఉన్న హీరో వచ్చి నవీన్ పోలిశెట్టి నవీన్ పోలిశెట్టి గారు చేసిన అన్ని సినిమాలు కూడా మంచిగా ఆడాయి మంచి పేరు జాతిరత్నం పెద్ద హిట్ మనొచ్చిన మిస్టర్ అండ్ మిస్సెస్ పోలిశెట్టి కూడా చాలా పెద్ద హిట్ హిట్ అయ్యింది అతను యాక్టింగ్ స్కిల్స్లో చాలా బాగా ప్రావీణ్యం పొందాడు సో ఆ సీన్స్ని అర్థం చేసుకొని ఆ సీన్ పండించే ఇప్పుడున్న టాప్ హీరోలో ఎలా టాలెంట్ ఉందో అలాంటి టాలెంట్ ఉంది నో డౌట్ అబౌట్ ఇట్ ఇక్కడ నేను న్యూమరాలజీ ప్రకారం వరీడ్ ఎందుకంటే ఉత్త నవీన్లో పదహారో నంబర్ ఉంది పదహారు అంటే పడిపోవడం ఇలా పదహారు పడిపోయిన వాళ్ళు సౌందర్య సావిత్రి శ్రీదేవి సిల్క్ స్మిత ఇలా చాలామంది ఉన్నారు హీరో హీరోయిన్స్లో నవీన్ పోలిసిటీ పేరులో పదహారు అక్షరాలు ఉన్నాయి పదహారు అక్షరాలు అనేది ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు సో పదహారు అక్షరాలు ఎవరి పేరు ఉన్నా వాళ్ళకి యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది ఒక నాలుగైదు హిట్లు వచ్చిన తర్వాత ఫ్లాపులు స్టార్ట్ అవుతాయి ఫ్లాపులు స్టార్ట్ కాకముందే జాగ్రత్త పడి పేర్లో కరెక్షన్ చేసుకోగలిగితే మళ్ళా ఫ్లాప్స్ ఉండవు డౌన్ఫాల్ ఉండదు ఇదే విధంగా జరిగిన ఇంకొక హీరో ఇనిషియల్గా మంచి హిట్లు అందుకొని ఒక స్టార్ హీరో అయ్యి మరి అక్కడి నుంచి వరుసగా అపజయాలు సో విజయ్ దేవరకొండ విజయ్లో ఐదు అక్షరాలు దేవరకొండలో పదకొండు అక్షరాలు నేను ఇదే సుమన్ టీవీలో నాలుగేళ్ల క్రితమే చెప్పాను గ్రాఫ్ పైకి వెళ్ళి పడిపోతారు పదహారు అక్షరాలు నవీన్ పోలిసిటీలో పదహారు అక్షరాలు వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పదహారు అక్షరాలు కూలిపోయింది ప్రజారాజ్యం పార్టీలో పదహారు అక్షరాలు బంద్ అయిపోయింది కర్నూల్లో బుడ్డా వెల్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే వా స్కిల్డ్ బై నక్సలైట్స్ యూపీలో ఐఏఎస్ ఆఫీసర్ జగన్నాథ పాందా వా స్కిల్డ్ బై నక్సలైట్స్ ఢిల్లీలో శివానీ భట్నాకర్ జర్నలిస్ట్ వా స్కిల్ వెరీ వెరీ బ్యాడ్లీ ఇలా పదహారు అక్షరాలు ఎక్కడొచ్చినా ఒకటి సూర్యుడు ఆ శుక్రుడు ఒకటికి ఆరు పడదు సో ఫస్ట్ ఫ్లోర్ ఉంచో రెండో ఫ్లోర్ ఉంచో నాలుగో ఫ్లోర్ ఉంచో ఐదో ఫ్లోర్ నుంచి తొయ్యు కిందకి ఆకాశంలో తీసుకెళ్ళి ఒక పదివేల అడుగులో ఇరవై వేల అడుగులో ముప్పై వేల అడుగుల నుంచి దిక్కు లేకుండా పడిపోయేది తలకాయ కిందకి పైకి సో ఒక ఘోరమైన సిక్స్టీన్ నంబర్ సిక్స్టీన్ లెటర్స్ ఎఫెక్ట్ నవీన్ పోలిసెట్లో సిక్స్టీన్ ఉంది నవీన్ పోలిసెట్లో సిక్స్టీన్ లెటర్స్ ఉన్నాయి విజయ్లో పన్నెండు ఉంది పన్నెండు అంటే బాగా ముందుకు వెళ్ళాలి వెళ్ళి రివర్స్ అయిపోవాలి సో సినిమాలు బాగా ఆడాలి బాగా ఆడకూడదు డబ్బులు బాగా సంపాదించాలి సంపాదించకూడదు సో ట్వెల్వ్ నంబర్ ఉంటే చిరంజీవి బాగుంటే చిరులో పన్నెండు అండి నాని సినిమాలో పని నాని సినిమా ఆడిందా బాలు సినిమాలో పన్నెండు బాలు సినిమా ఆడిందా సో పన్నెండు అంటే ఒక్కసారిగా గ్రాఫ్ రివర్స్ సో ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్తే కదా మనకు మనిషి ముందుకు వచ్చాడు గుర్తింపు పొందాడు హిట్ కొట్టాడు సో అర్జున్ రెడ్డి హిట్ గీతా గోవిందం హిట్ తర్వాత యూజువల్గా ఒక ఫ్యాన్గా మనం అనుకుంటామంటే మన మన హీరో ఇంకా గొప్ప రేంజ్కి బట్ ఆఫ్టర్ దట్ వచ్చిన అన్ని సినిమాలు కూడా ప్రజల్లో ముద్ర వేసుకోలేకపోయాయి ఇంక్లూడింగ్ రీసెంట్గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా అంతమంది లై లైగర్ కూడా సో వరల్డ్ ఫేమస్ లవర్ కానీ ద్వారకా కానీ ఇవన్నీ కూడా అతని యాక్షన్లో తప్పులు పడ్డానికి లేదు అతను మంచి టాలెంటెడ్ యాక్టర్ మంచి యాక్టర్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు లైగర్లో బాడీ సిక్స్ ప్యాక్ తెచ్చుకొని అన్నీ చేశాడు బట్ అతని కార్డ్ వర్క్ నేను తప్పట్టట్లేదు అతని పేర్లో ఉన్న రాంగ్ నెంబర్స్ వల్ల అతను పడిపోయే ప్రమాదం ఉంది గతంలో చాలామంది ఇలా పదహారు అక్షల్లో పడిపోయారు యాక్సిడెంట్స్ అట్రాక్ట్ చేసుకున్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ సమ్ హ్యావ్ ఈవన్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ సో రీసెంట్గా ఒక ఫైవ్ డేస్ బ్యాక్ నేను ఫేస్బుక్ చూస్తుంటే నవీన్ పోలిశెట్టి హీరో యువ హీరో అమెరికాలో బైక్లో తిరుగుతుంటే యాక్సిడెంట్ అయ్యి చేయి విరిగిందని న్యూస్ చూశాను సో చాలా బాధేసింది సో మంచి యాక్టరు మనల్ని అందరినీ నవ్విస్తాడు సో జాతి రత్నాల్లో ఎంత నవ్విచ్చాడో మనందరికీ తెలుసు సో ఆ పిల్లవాడు కూడా బాగుండాలి సో మనం సుమన్ టీవీ ప్రేక్షకులందరి ద్వారా ఈ న్యూస్ నవీన్ పోలి శెట్టికి విజయ్ దేవరగొండ గారికి అందేలాగా మనం ఈ వీడియోస్ని వైరల్ చేసి వాళ్ళు చూసి ఒక లెటర్ మార్చుకుంటే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది సో మంచి హిట్లు ఇవ్వగలరు హిట్ల మీద హిట్లు కొడుతూ మన తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రజల్ని చాలా మురిపించి మరిపించి వాళ్ళు బాగా డబ్బులు పేరు సంపాదించుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే విజయ్లో ట్వెల్వ్ ట్వెల్వ్ ఇస్ రివర్స్ లైఫ్ విక్టిమ్ లైఫ్ సాక్రిఫైజ్ లైఫ్ విజయ్ దేవరకొండ అంటే మామూలుగా విజయ్ అనే పేరు వస్తే పక్కన ఒక పేరు ఉంటుంది విజయ్ తలపతి విజయ్ సేతుపతి విజయ్ ఆంటోనీ ఉత్తా విజయ్ని పెట్టుకొని విజయం కొట్టేది ఎవ్వరు కొట్టలేరండి విజయ్లో ట్వెల్వ్ ఉంది కాబట్టి సో ట్వెల్వ్ వల్ల ఒక స్టేజ్ వరకు తీసుకొనిచ్చి అంటే ఒక ఐదారు సినిమాల వరకు ట్వెల్వ్ లాక్కుని వస్తుంది ఆరో సినిమా ఆడే సినిమా నుంచి రివర్స్ చేసేస్తాయి మళ్ళీ ఆడు మళ్ళీ ఒక ఆరేడు సినిమాలు ఆడు మళ్ళీ ఒకటి రెండు సినిమాలు ఆడతాయి మళ్ళీ మూడు నాలుగు సినిమాలు ఆడు సో ఇలా వల్ల ఏమైతుందంటే తీసిన నిర్మాతకి ఇబ్బందే హీరో కూడా రాబోలో కసి ఉంటుంది హిట్ కొట్టాలి ప్రజల్ని మెప్పించాలి బాగా వెదగాలని ప్రతి హీరోకి కోరుకుంటుంది సో నేను హీరో నితిన్కి ఆల్మోస్ట్ ఒక ఏడుని ఫ్లాపుల తర్వాత ఇష్క్ సినిమా ముందు నితిన్లో ఒక లెటర్ ఐ యాడ్ చేశాను ఎన్ఐ టిహెచ్ఐఐన్నతో సుమారుగా రెండున్నర గంటలు మార్నింగ్ ఆరు గంటలకు వచ్చిన ఆయన ఎనిమిదిన్నర ఎనిమిది ముక్కాల వరకు నాతోనే ఉన్నాడు సినిమా తప్ప వేరే మాటలు లేవు హీరో నితిన్కి ఆయనకి సినిమా అంటే అంత పిచ్చి అంత ప్యాషన్ ఒకే ఒక లెటర్ మార్చాను నేను యాక్షన్ జరిపించలేదు ఏ సినిమా యాక్ట్ చేయాలి డైరెక్టర్ ఎవరు ఇవన్నీ చెప్పలేదు సో నిఖిల్ సిద్ధార్థ్ నాన్నగారిని తొమ్మిదో క్లాస్ అప్పుడు కలిశారు సో హనుమాన్ హీరో మూడో క్లాస్లో వాళ్ళ అమ్మ నాన్న అబ్బాయిని తీసుకొచ్చారు నాన్నగారు నేను కరెక్షన్ ఇచ్చాం సో ఈరోజు పెద్ద హీరోగా మారారు సో ఈ సినిమా ఫీల్డ్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ క్లయింట్స్ నా క్లయింట్స్ ఉన్నారు సినిమా ఫీల్డ్కి ఎక్కువ అదృష్టం కావాలి లక్ ఎక్కువ హిట్ కొట్టే హీరోని ఎవరు వదులుకోరు హిట్ల మీద అంటే సినిమాలు మీద సినిమాలు చేస్తుంటారు వరుసగా రెండు మూడు ఫ్లాప్లు వచ్చాక ఎంత మంచి హీరో అయినా గ్రాఫ్ డౌన్ అవుతుంది ఉదయ్ కిరణ్లో ఉదయ్లో ట్వెల్వ్ కిరణ్లో సిక్స్టీన్ రెండు బ్యాడ్ నంబర్స్ వల్ల ఆయన గ్రాఫ్ అంతా పైకి వెళ్ళి హీరో దగ్గర పడిపోయాడు ప్రజెంట్ మన మధ్యలో లేడు సో ఆ సినిమా ఫ్లాప్ అయితే మనం మనమైతే సినిమా చూసేసి మనం ఖర్చు పెట్టే మూడు వందలకి నాలుగు వందలకి బాలేదురా వేస్ట్ అనేస్తాం బట్ ఆ హీరో పడిన కష్టం నాకు తెలుసు కాబట్టి సినిమా ఫీల్డ్ నాకు బంధంతో నవీన్ పోలిశెట్టి గారి పేరులో విజయ్ దేవరగొండ పేరులో కరెక్షన్ అవసరం ఇది చేసుకుంటే వాళ్ళు మళ్ళా అంటే నవీన్ పోలిశెట్టి సినిమాలు ఫ్లాపులు లేవు ఆయన రైజింగ్లో ఉన్నాడు ఇంకా రైజ్ అయినా పడేది స్టార్ట్ అవుతుంది ముందే చేసుకోవడం వల్ల ఆయన పడిపోకుండా ఉంటారు విజయ్ దేవరగొండ కరెక్షన్ వల్ల ఆయన గ్రాఫ్ మళ్ళా రైజ్ అయ్యి మళ్ళా అభిమానులంతా మళ్ళీ కాలర్ ఎగరేసేలాగా నా కరెక్షన్ ఉంటుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెరు గారు అయితే మంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని మరీ ముందుకు రావాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెంట్ సో నేను చెప్పినవన్నీ చాలా జాగ్రత్తగా విన్నారు సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది ఏంటంటే అసలు మీ పేరులో బలం ఎంత మీ పేర్లో బలం తెలుసుకోవడానికి నేను ఆల్మోస్ట్ గత ఐదేళ్ళగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్లో బాగుందా లేదా చెప్తానని చెప్తున్నాను మాట మీదే ఇస్తున్నాను సో మీరు మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ వాట్సాప్ నంబర్ రాసుకోండి నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ नयन वन टू वन सिक्स एट डबल फाइव वन थ्री नंबर की सकें डबल नये डबल सिक्स जीरो 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 थ्री वन सेवन डबल नई डबल सिक्स त्रिपल जीरो थ्री वन सेवन लास्ट व्हाट्सएप नंबर नाइन वन डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन नाइन वन डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन మీరు ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా ట్వంటీ ఫస్ట్ రిప్లై వస్తుంది పేరు బాగుందంటే మీరు లక్కీ పేరు బాగాలేదంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి అపాయింట్మెంట్కి ఫీజు ఉంటుంది నేరుగా కలవచ్చు లేదా ఆన్లైన్లో చేసుకోవచ్చు ఎందుకంటే దోషాలు పేరుని ఫ్రీగా చేసుకోకూడదు ఫీజు కట్ చేసుకోవడం వల్ల ఆ దోషాలను మనం శాశ్వతంగా వదిలించుకోవచ్చు చాలామంది పేరు బాగాలేదు ఈ రాంగ్ నెంబర్ ఈ రాంగ్ నెంబర్ అంటే అది ఏ లెటర్ మార్చుకోవాలో చెప్పండి చెప్పడం అంత సులభం కాదు వర్క్ చేయాలి సో దోషాలు ఉన్న పేరుని మీరు ఫీజు కట్టి దోషాలు వదిలించుకోవాలి కాబట్టి అపాయింట్మెంట్ తీసుకోండి అది డైరెక్టా ఫోన్ అపాయింట్మెంటా మీరు డిసైడ్ చేసుకోండి సో మేము వాట్సాప్ పెట్టలేము మేము డైరెక్ట్గా కాల్ చేస్తాము అన్నప్పుడు రెండు నంబర్లు ఇస్తాను చాలామందికి వాట్సాప్ ఉండదు మాములు ఫోనే ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ నంబర్లు నైన్ సెవెన్ జీరో త్రీ 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 ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో త్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ సెకండ్ నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ మీకు వాట్సాప్ చేయని వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ స్పెల్లింగ్స్ ఓపిగా చెప్తే మీకు త్రీ టు ఫోర్ అవర్స్లో మా వాళ్ళే కాల్ చేసి ఏ రాంగ్ నంబర్ ఉంది కరెక్షన్ చేసుకోవాలా రాంగ్ నంబర్ లేదు బాగుందా మీరు క్లియర్గా చెప్తారు సో బాగలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ చేసు తీసుకొని లైఫ్లో మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ కరెక్షన్ సర్టిఫికెట్లో మార్చము జస్ట్ మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెట్టుకుంటే చాలు పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి మీకు అండగా వస్తాయి మిమ్మల్ని గెలిపిస్తాయి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చూశారు కదా వీడియో ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో డాక్టర్ కిరణ్ నెహ్రూ త్రూ వెళ్ళాలి అనుకుంటే ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఆఫ్లైన్ కావాలి అంటే ఎవ్రీ సండే మణికొండలో ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో అక్కడ మీరు డైరెక్ట్గా ఎవ్రీ సండే ఆఫీస్ విజిట్ చేసి మరి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరి వీడియోస్ కోసం ఆచారో థ్యాంక్ యూ